హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఆకుకూరలు కొద్దాం మనందరం కలిసి. అయితే కోసేవన్నీ కూడా గివేవే కోసమే. ప్రతిసారి నేను ఎక్కువ మోతాదులో కోసేటప్పుడు మాత్రమే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు చూసిన వాళ్ళు కొద్ది మంది అయినా సరే, కనీసం వీడియో చూసిన వాళ్ళు కొద్ది మంది అయినా కానీ ఇన్స్పైర్ అయ్యి ఒక ఆకుకూరలైనా కానీ మీరు పెంచుకోవడం మొదలు పెడితే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే, అబ్బ నన్ను చూసి ఇంకొకళ్ళు కూడా మొదలుపెట్టారు అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. దానికోసమే నేను మీకు ప్రతిసారి చూపించేది వీడియో, హార్వెస్ట్ వీడియో. సో ఈరోజు అయితే ఆకుకూరలు కొద్దాము అందరం కలిసి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చింది, కంటెంట్ ఉంది అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మాత్రమే మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా రండి, హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి, ముందు మన అంజీర్ పండు ఉంది, చక్కగా దీన్ని తెంపుకుందాము. పట్టుకుంటేనే ఇది చేతిలోనే అయిపోయేటట్టు. చూడండి, మంచి కలర్ వచ్చింది, బాగా పండింది అంజీర్ పండు. ఇక్కడ కొన్ని ఫుట్ లాంగ్ బీన్స్ ఉన్నాయండి. మనం పోసుకున్న శనగలు కూడా బాగా వచ్చిందండి. ఇంక ఇది కూడా మొత్తం తీసేస్తున్నాను. ఇవి కూర వండుకోవడానికి సరిపోయే స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఇవి కూడా కోసుకుందాం అన్నీ. అయిపోయిందండి, రెండిట్లోది కూడా తీసేసాను. చూడండి ఎంత బాగుందో, చక్క ఫ్రెష్గా. మనం అలా కొద్దిగా చిన్న చిన్న ఏదైనా డబ్బాల్లో వేటిల్లో వేసుకున్నా వస్తుంది మంచిగా. కాకరకాయలు ఉన్నాయండి, ఇది ఇప్పుడే చిన్న తీగే కనుక రెండో మూడో ఉన్నాయి అంతే, పిందెలు ఉన్నాయి ఇంకా తయారవ్వలేదు. టొమాటోలు ఉన్నాయి, ఇవి కాడలు కట్ చేసేసుకోవాలండి. మనకి ఆ గుత్తికి అన్ని కాయలు అయిపోయినాయి అనుకుంటే గుత్తి మొత్తం ఇట్లా తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా మొత్తం మనకి ఆ గుత్తిలో కాయలన్నీ అయిపోయినాయి అనుకుంటే గుత్తి మొత్తం తీసేసుకుంటే ఏంటంటే ఆ మనం ఎనర్జీ మొత్తం మొక్కకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పువ్వులు ఏమైనా పండు ఆకులు ఉన్నా కానీ అవన్నీ తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. నేను తీసేస్తూనే ఉంటాను ఈవినింగ్ వచ్చినప్పుడు, అయినా ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటాయి మళ్ళీ. ఈ దొండకాయలు ఇప్పుడే మొదలైనాయండి, ఒక ఎక్కువ లేవు, కొంచెం చిన్న తీగే కదా, ఇప్పుడే మొదలైనవి. బెండకాయలు ఎప్పుడప్పుడు కోసేసుకుంటూ ఉంటాను కనుక ఎక్కువ ఏం లేవు. దానికి తోడు నిన్న పొద్దున్న కూడా కోసాను నేను వంకాయలు, వంకాయలతో పాటు బెండకాయలు కోసేసాను అన్నమాట. ఇవి చూడండి, అసలు ఆకులు లేవు, అన్ని పిందలే ఉన్నాయి. ఇంకా ఇది లాస్ట్ టమాటో, టమాటాలు ఇప్పటి వరకు ఉన్న వరకు కోసేసాము. కింద వైపు నేను చెప్పాను కదా, కింద వైపు ఎప్పుడు కూడా ఇట్లా మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి, పచ్చిమిరపకాయలు కొన్ని ఉన్నాయి, ఇవి మేళా నుంచి తీసుకొచ్చిన పచ్చిమిరపకాయలు అండి.
ఇప్పుడు వరకు అయితే నేను కోయలేదు ఫస్ట్ టైం కోస్తున్నాను యాక్చువల్ గా గింజలు కొంటాయి అని చెప్పి ముందల కాపువి గింజలు కుంచితే బాగా వస్తాయి అని చెప్పి కొన్న వదిలేసాను ఇప్పుడే తెంపుతున్న ఫస్ట్ టైం అసలు ఇవి ఘాట్ ఉంటుందో ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు ఈ రోజే ఫస్ట్ టైం తెంపుతున్నా మెయిన్ ఏంటంటే సీడ్స్ కి అందరూ అడుగుతున్నారు కదా సరే ఉంటాయి అని చెప్పి ఉంచేసాను ఈ ఏంట చూడండి ఎలా ఉన్నాయి గ్రేప్స్ లాగా కానీ బాగా పెరిగింది మొక్క మంచిగా తెచ్చినప్పుడు చూసారు కదా మీరు చిన్న మొక్క మంచిగా బాగానే పెరిగింది ఇవి కూడా మేబీ ఎక్కువ రోజులు కాస్తాయి అనుకుంటా ఇవి గ్రీన్ కలర్వి అవి పర్పుల్వి చూసారు ఎట్లా వచ్చినాయో ఆకులు కనిపించకున్న పిందెలు మొత్తానికైతే బాగా కాస్తున్నాయండి ఇవి కూడా నాకు తెలిసి కారం ఉంటే కనుక రెండు మొక్కలు ఉంటే మనకి సరిపోతాయి చూద్దాం ఎలా ఉంటాయి టేస్ట్ ఇది అస్సామీ మిర్చి అండి కానీ ఇది బాగా పెద్దగా పెరగలేదు మరి ఎందుకనో సరే గింజలు కొంటాయి కదా అని చెప్పి నేనైతే ఒక కాయ కూడా కోయలేదు దీనిది ఇవాళ ఫస్ట్ టైం కోస్తున్నా చూద్దామని ఇది సిలోన్ బచ్చలండి దీనికి చాలా పేర్లు ఉంటాయంట మన లాస్ట్ టైం నేను చూపించినప్పుడు చాలామంది చాలా పేర్లు చెప్పారు దీన్ని అలా అంటారు ఇలా అంటారు అని చెప్పి మేమైతే సిలోన్ బచ్చలు అంటాము ఇది మొత్తం మనకు ఒకసారి పెట్టాము అంటే ఇంకా అసలు ఆకుకూరకి ఎత్తుకునే పని ఉండదు అంత బాగా వస్తాయి ఇవి అయితే నాకు తెలియంది ఏంటంటే విషయం సిలోన్ బచ్చలి యాక్చువల్గా మండే పెట్టాను నేను తీసుకొచ్చి నాకు మొక్క పెట్టినాక తెలిసిందనమాట దీనికి గింజలు కూడా వస్తాయి అని చెప్పి ఎలా అంటే ఈ గింజలు నేను పెట్టింది ఒక దగ్గర అయితే ఎక్కడెక్కడో వచ్చేసినాయి మొక్కలు అప్పుడు అర్థమైందనమాట దీనికి గింజలు కూడా వస్తాయి కాబోలు అని చెప్పి ఇంకా ఇది కింద కూడా ఉందండి చాలా కిందది కూడా కోసుకుందాం ఇదిగోండి మీకు చెప్పాను కదా ఎక్కడెక్కడో వస్తున్నాయి మొక్కలు అని చెప్పి ఇందులో మొలిసింది చూడండి గింజలు ఉండబట్టే ఇట్లా వస్తున్నాయి అన్నమాట చూసారా ఇదిగోండి చూసారా ఎక్కడెక్కడో మొక్కలు వచ్చినాయి దీని ఆకులు చూడండి అసలు ఎట్లా ఉన్నాయి ఎంత బాగుందో ఫ్రెష్గా రెండు మండలు తుంపుకున్నామంటే మనకి కూరక సరిపోతుంది మన జంబో గారు మొత్తం తీసుకుందాం వీటిని కూడా అమ్మా ఇవే కోసమే కదండి మొత్తం అన్నీ ఈసారి తోటకూర ఎక్కడెక్కడ ఉందో అన్నీ కూడా తీసేస్తున్నాను దీనిలో నేను బిళ్ళగన్నేరు మొక్క పెట్టాను చిన్న కుండీనే కదా సరే చిన్న మొక్క ఉంది అని చెప్పి పెట్టాను దీనిలో ఎలా వచ్చిందో మరి తోటకూర మొక్క అబ్బా ఈ చిన్న మొక్కలు ఎక్కడ కదిలిపోతాయోనని భయం ఇవి పీకేటప్పుడు ఇవి తెంపుకునేటప్పుడు ఇంక ఇక్కడ అంతా లోపల ఉందండి దూరాల్సి వస్తుంది ఈ మొత్తం కూడా తీసేస్తున్నాను తోటకూర అంతా మొత్తంతా ఊడిపోతుంది ఇక్కడ కిందది కూడా మొత్తం అంతా కోసుకుందామండి అసలు ఇది ఎంత ఫ్రెష్గా ఉందంటే ఇలా పట్టుకుంటేనే ఆకుని చేతిలో తునిగిపోయేటట్టు ఉంది అంత ఫ్రెష్గా ఉంది ఇది నేను పెట్టి ఒక 2 మంత్స్ అయి ఉంటుందండి అంతే మండలు పెట్టాను అక్కడ ఇంతకుముందు ఇంటి దగ్గర ఉండేది అదంతా తీసేసి ఇక్కడ పెట్టాను ఇలాంటివి పెంచుకోవాలండి చక్కగా ఎప్పుడు ఆకుకూరలకు ఇబ్బందే ఉండదు అసలు
చూసారా ఇగో ఈ చిన్న మండలు ఈ నేను పెట్టిన మండలు వాటికి అంత వచ్చేసింది ఆకు ఇక్కడ పాలకూర మొక్క ఒక్కటే ఉంది దానికి కూడా పెద్ద ఆకులన్నీ కోసేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటాయి కొద్దిగా కరివేపాకు కూడా కోసుకుంటున్నాను ఈ పాలకూర ఎక్కడది కూడా కొంచెం ఎప్పటిదప్పుడు ఇట్లా తెంపేసుకుంటా ఉంటే మనకి మంచిగా వస్తాయి మళ్ళీ పాలకూర ఇంకా ఇది ఇంటి ముందు దీనిలో మామిడి చెట్టు ఉండేది ఇంతకు ముందు అది ఎందుకన్నా మరి మామిడి చెట్టు మొత్తం ఎండిపోయింది దాన్ని మొదట్లో వేసాను అన్నమాట కొన్ని పాలకూర గింజలు అవి ఇవి ఏంటో అన్నీ ఎక్కడో చోట వస్తాయి బాగుంటుందని చెప్పి వేస్తే ఇప్పుడు అసలు అవి కోయడానికి అంత ఎక్కువైపోయింది చూసారు కదా ఎంతసేపు పట్టిందో నాకు కోయడానికి కానీ హ్యాపీగా అనిపిస్తుందండి మనం తినగా మళ్ళీ ఇంకా నేను ఎంతమందికి ఇస్తున్నాను అంటే అది అసలు ఇచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మీరు కూడా కనీసం పంచడానికి సరిపోయేంత ప్లేస్ లేకపోయినా కానీ మీకు మీకు వండుకోవడానికి సరిపోయాన్ని అయితే మాత్రం పెంచుకోండి ఇదిగోండి ఇది కూడా చూడండి ఎట్లా వచ్చిందో జంబ తోటకూరలాగా జంబ పాలకూర ఇది మన కిచెన్ గార్డెన్ ఇక్కడ ఉన్న పాలకూర కూడా కోస్తున్నా మొత్తం అంతా ఒకసారి ఎందుకు కోస్తానంటే యాక్చువల్గా ఇంతెంత పెరిగేదాకా ఉంచను ఎందుకంటే మా డ్రైవర్లు ఉంటారు మెయిడ్ ఉంటుంది అందరికీ వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటాను ఇవ్వండి అసలు చెప్పాను కదా జంబో తోటకూర పెట్టినట్టు ఇది కూడా జంబో పాలకూర అనమాట మన ఎప్పుడో మా వారు కూడా చూసి నవ్వుతున్నారు ఏంటి నీ పాలకూర అట్లా పెరిగింది అని మొత్తం మన హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు నేను ఏదో కొద్దిగా నాకు కావాల్సిన ఉంచుకొని మిగిలినన్నీ పనిచేసేయడమే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీరు కూడా ఎవరైనా ఇంకా మొదలు పెట్టకపోతే గార్డెనింగ్ అనేది చిన్న చిన్నగా ఆకుకూరలు పెంచడం మొదలు పెట్టండి అది వన్స్ మీరు కనుక దానికి కోసుకొని వండుకోవడానికి అలవాటు పడ్డారంటే అదొక ఎడిక్షన్ అన్నట్టు అయిపోతుంది తప్పనిసరిగా ట్రై చేయండి మీరు కూడా ఈ ఆనందాన్ని పొందండి ఒక్కసారి ప్లీజ్ ట్రై చేయండి ఒకవేళ మీరు కనుక చేయకపోతే ఇంకా వీడియో అయితే అది ఈరోజు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మీరు మొదలు పెట్టకపోతే గార్డెనింగ్ మొదలు పెట్టండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ